ఏలూరు జిల్లా ఈరోజు పోడూరు మండలం కొమ్ము చిక్కల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రెవెన్యూ యంత్రాంగం పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ తొలగించడం జరిగింది. చాలా బాధాకరమని మాల మహానాడు దీనిని తీవ్రంగా ఖండిస్తుంది అని మాల మహానాడు అధ్యక్షులు నల్లి రాజేష్ అన్నారు. అదే స్థలంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు కదలి రావాలని రాష్ట్ర లీగల్ అడ్వైజర్ మాల మహానాడు శ్రీనివాస్ అన్నారు. पश्चिम गोदावरी जिला पोडूर मंडल कोम्मु चिक्काल्लो डाक्टर बाबा साहब अंबेडकर विग्रहा तोग चाला बाधाकरमनी दीन तीव्र खंडिस्ता उन्ना मरी डाक्टर बाबा साहब अंबेडकर विग्रहा तोग अधिकार चटपरम चर्वी डाक्टर बाबा साहब अंबेडकर विग्रहा तोग कारकों అధికారులను ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి కావాలని ఉద్దేశపూర్వకంగా దీన్ని చేశారు. కాబట్టి మరి అంబేద్కర్ గారు ఈ రోజున ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి గొప్ప అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇస్తే మరి కుల వివక్షతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్టపరంగా మేము వారిని చట్టపరంగా వారిని కోర్టులకు లాగుతామని అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారం ఉంది కదా అని అధికారం మదముతో అధికారాన్ని ఉపయోగించుకుని పోలీస్ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఇట్లాగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తొలగించే క్రమం చేయడం అనేది చాలా బాధాకరం. మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా దళిత సంఘాలన్నీ కూడా కలిసి రావాలి, ఈ విషయంపై ఖండించాలి, ఈ విషయంపై అందరము చేయచేయ కలిపి ముందుకు సాగి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరల అక్కడ ఘనంగా ప్రతిష్ఠించడానికి ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టాలని సందర్భంగా తెలియజేస్తూ మీ త్వరలపాటి మాల మహానాడు జై భీమ్ జై నిలరేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి.